మిత్రులందరికీ నమస్కారం జర్నలిస్ట్ మిత్రులందరికీ ఈరోజు ట్వంటీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నామంటే ఇది అందరు మన యూనిటీ అని చెప్పుకోవాలి మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే మనం ఇక్కడ దాకా రాగలిగామంటే అంటే మనం ఇంకా బాగా మనం ఇంకా ఎక్కువ చాలా ఉన్నాయి సాధించాల్సిన విషయాలు ఇది ఒకటే కాదు మెడికల్ అనే ఒక విషయం కాదు ఇంకా హౌసింగ్ ఉంది చాలా విషయాలు ఉన్నాయి త్వరలో అవి కూడా మనం అన్ని ఆడిస్తారని సో ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మన టీఎఫ్జేకి విన్నట్టుగా ఉంటూ మన ముందు నడిపిస్తున్నారు అట్లాగే రెండు వేల నాలుగో సంవత్సరం ఫిలిం న్యూస్ క్యాస్టర్ అసోసియేషన్ స్థాపించినప్పుడు ఓన్లీ ఇరవై నాలుగు మంది ఫ్రెండ్స్ మాత్రమే మనం ఉన్నాము కానీ ఈరోజు మనము ఈరోజు కెపాసిటీ వన్ ఎయిటీ వన్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ టూ దగ్గర కలిపి నాలుగు వందల ఎనభై ఒక్క మంది ఉన్నాము మనం ఇది మన యొక్క కెపాసిటీ ఈరోజు రెండు వేల నాలుగులో ఉన్నప్పుడు ఓన్లీ మనం ప్రింట్ అండ్ ఛానల్స్ మాత్రమే ఉన్నాము ఈరోజు మొత్తం అందరము ఉన్నాం అంటే వెబ్ ఉన్నాము యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఇందులో అట్లాగే మన కోవిడ్ టైంలో చిరంజీవి గారు మన అసోసియేషన్కి యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ మనకి వెసులుబాటు కల్పించారు మనం ఒక్కరికే కాదు మనతో పాటు మన తల్లిదండ్రులకు కూడా వెసులుబాటు కల్పించారు నిజంగా మనందరం అందరం ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో అలాగే కోవిడ్ టైంలో మన అందరికీ గ్రాసరీస్ అందజేశారు అలాగే మన జర్నలిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి కూడా మనం రెండుసార్లు గ్రాసరీ ఇచ్చాం మొత్తం అందరికీ అది చాలామందికి ఉపయోగపడింది ఈరోజు మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చి ప్రతి పర్సన్కి టెన్ ల్యాక్స్ రూపీస్ అంటే ఫైవ్ ల్యాక్స్ మెంబర్కి ఫైవ్ ల్యాక్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నాము ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ని తీసుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి అసోసియేషన్ భర అట్లాగే టర్మ్ పాలసీ టర్మ్ పాలసీ వచ్చి ప్రతి మెంబర్కి ఓన్లీ మెంబర్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ వర్తిస్తున్నాయి ఇది పర్ ఇయర్ ఎవరైనా అనుకోని స్థితిలో ఎవరికి ఏం జరగకూడదని కోరుకుందాము జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా పదిహేను లక్షలు వాళ్ళకి వెళ్తుంది ఇది ఇంత ముందు మనం రాజు గారికి అందజేయడం జరిగింది అలాగే ట్రేడ్ గేడ్ లక్ష్మీనారాయణ గారికి కూడా అందజేయడం జరిగింది ఇకపోతే యాక్సిడెంటల్ పాలసీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ పర్ పర్సన్ ఎవరికైనా యాక్సిడెంట్ అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగితే కనుక వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అందజేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఆఫీస్ కూడా వెళ్ళని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ శాలరీలో ఇంచి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ శాలరీ సిక్స్టీ మంత్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇది ప్రీవియస్గా ఒక పర్సన్కి మనము ఇవ్వడం జరిగింది సో కిషోర్ కిషోర్కి అందజేయడం జరిగింది కానీ కిషోర్ ఏమన్నాడంటే సార్ నాకు అవసరం లేదు ఎవరైనా హెల్త్ కార్డు కట్టలేని వాళ్ళకి నేను హెల్ప్ అని చెప్పి ఆ అమౌంట్ని కట్టలేని వాళ్ళకి ఇచ్చాడు థ్యాంక్ యూ కిషోర్ ఇప్పటి వరకు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మనకి ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు మైత్రి మూవీస్ రవి గారు మైత్రి మూవీస్ నవీన్ గారు రవి గారు అలాగే సుమా కనకాల గారు ఫెస్టివల్ ఆఫ్ జాయ్ తరపు నుంచి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు అండ్ సాయితరం తేజ్ గారు ఫోర్ ల్యాక్స్ ఇచ్చారు ప్లస్ వన్ ల్యాక్ రూపీ మన తరపున పావుల శ్యామలా గారికి అందజేశారు ఆయన మన అసోసియేషన్ తరఫున ఆయన ఇచ్చారు అట్లాగే మిత్రా శర్మ గారు టూ ల్యాక్స్ కిన్న గారు టూ ల్యాక్స్ శివ కంఠమనేని గారు వన్ ల్యాక్ గంగా ఎంటైన్మెంట్స్ మహేష్ రెడ్డి గారు ఒక వన్ ల్యాక్ హాస్య మూవీస్ వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ వన్ వన్ ఫోర్ అనుశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు సో టోటల్గా మనకి ఈ సంవత్సరం వచ్చిన ఫండింగ్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ వన్ వన్ ఫోర్ అట్లాగే మెంబర్షిప్ అండ్ ఇన్సూరెన్స్ ద్వారా మన అసోసియేషన్కి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్సూరెన్స్ తరపున మనకి మెంబర్స్ నుంచి వచ్చిన అమౌంట్ ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు మొత్తం ఫార్టీ నైన్ ల్యాక్స్ ఎయిటీ వన్ థౌజండ్ వన్ వన్ ఫోర్ ఇది ఈ సంవత్సరం మనం మనకు వచ్చినది అట్లాగే మొత్తం ఖర్చు అయింది ఈ అసోసియేషన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మనకి ఖర్చు అయింది నలభై ఐదు లక్షల రూపాయలు అదర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ ఇవి అసోసియేషన్కి మనకి ఇప్పటివరకు అయినవి మీ అందరికీ ఒకసారి ఈ ఐదు సంవత్సరాల్లో అసలు మనం మనం ఎంత ఫండ్ రేస్ చేశాము ఎంత ఖర్చు పెట్టా అనే విషయం కూడా అంత తెలియజేయాలనుకుంటున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరం వరకు పదిహేడు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్కి మనం కడితే ఇందులో ముఖ్యంగా నేను దిల్ రాజు గారిని అభినందించాలి అసోసియేషన్కి మనకి ఫండింగ్ కోసం అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత అవుతుందని అడిగారు సార్ పదిహేడు లక్షల రూపాయలు అవుతుంది సార్ అని చెప్పాం ఇంటి అందరికీ కలిపా అన్నారు అవును సార్ ఇమ్మీడియట్గా చెక్ రాసి ఇచ్చారు మొత్తం టోటల్ అమౌంట్ ఫస్ట్ ఇయర్ ఆయన ఒక్కరే పే చేశారు మనకి థ్యాంక్ యూ దిల్రాజు గారు సో ఈ పదిహేడు లక్షల రూపాయలు క్లైమ్ పొజిషన్ అంటే ఇరవై ఐదు మంది క్లైమ్స్ చేసుకున్నారు అయిన ఖర్చు పదకొండు లక్షల రూపాయలు ఐదు వేల రూపాయలు అట్లాగే ట్వంటీ ట్వంటీ వన్లో రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు సారీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మనం ఇన్సూరెన్స్కి పే చేశాము అందులో క్లైమ్స్ వచ్చింది పద్నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు మనం ఖర్చు చేశాము దానికి క్లైమ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ రూపీస్ క్లైమ్స్ వచ్చినాయి అట్లా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పంతొమ్మిది లక్షల రూపాయలు మనము ఇన్సూరెన్స్కి పే చేస్తే అందులో క్లైమ్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అరవై ఒక్క వెయ్యి ఐదు వందల పదమూడు రూపాయలు క్లైమ్స్ వచ్చినాయి ఇది హయ్యెస్ట్ మనము క్లైమ్ రేట్ ఎక్కువ తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నాం క్లైమ్ రేటు ఎందుకంటే ఇరవై ఒకటిలో రాజు గారికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో పదిహేను లక్షలు మన లక్ష్మీనారాయణ గారు గారికి ఇవ్వడం జరిగింది సో అందుకని క్లైమ్స్ ఎక్కువ వచ్చినాయి ఆ రెండు టూ ఇయర్స్లో అలాగే ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై నాలుగు లక్షల యాభై వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు మనము ఇన్సూరెన్స్కి పే చేశాము క్లైమ్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ క్లైమ్స్ ఇది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం మనం ఇన్సూరెన్స్ పే చేసింది నలభై ఐదు లక్షల రూపాయలు సో క్లైమ్స్ ఏం లేవు సో ఇప్పటి వరకు నైన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఈరోజు వరకు మనం అసోసియేషన్ తరపున మెడికల్ కోసం ఖర్చు పెట్టినారు అమౌంట్ వచ్చి కోటి యాభై ఆరు లక్షల యాభై వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు ఈ మొత్తం అమౌంట్ మనకి ఇండస్ట్రీ నుంచే మనకి వచ్చింది ఇది మొత్తం దీనికి విత్ థ్యాంక్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ హీరోస్ అందరికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో ఈ కోటి యాభై లక్షల యాభై ఆరు లక్షల యాభై వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయల్లో క్లైమ్స్ వచ్చింది మనకి కోటి నాలుగు లక్షల ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు వచ్చిన క్లైమ్ అమౌంట్ సో ఇప్పటివరకు ఇది మనం ఖర్చు పెట్టింది క్లైమ్స్ వచ్చింది మనం ఖర్చు చేసిన అమౌంట్ ఓపెన్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈరోజు మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ వన్ ల్యాక్ ఎయిటీన్ ల్యాక్స్ లెవెన్ థౌసండ్ రూపీస్ ఇది ఈరోజు మన దగ్గర ఉంది సో కార్పస్ ఫండ్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం మనం ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాము లాస్ట్ టైం ఈ సంవత్సరం కూడా మనకి ఇన్సూరెన్స్కి అమౌంట్ లేని టైంలో కూడా మైత్రి రవి గారు ఫోన్ చేస్తే ఇమీడియట్ పది లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తారు ఆ రోజు ఆయన అకౌంట్లో బట్టి అందరికీ ఇన్సూరెన్సెస్ రావడం జరిగినాయి సో కొంతమందికి ఇప్పుడు ఇన్సూరెన్స్ల గురించి అన్ని రాంబాబు గారు కానీ లక్ష్మణ్ గారు మీకు తెలియజేస్తారు కొంతమందికి ఇన్సూరెన్స్ అందలేదు అది ఎందుకు అందలేదు ఏంటనేది క్లారిటీగా మీకు వివరిస్తారు థ్యాంక్ యూ ఆల్